హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మా ఇంట్లో రాఖీ సందడి అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు బయలుదేరిపోయాం ఎక్కడికి అనుకుంటున్నారా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ అనేది తెలిసింది ఫ్రెండ్స్ చాలా చాలా టెన్షన్ పడిపోయాను అందుకే నా ఫేస్ అనేది చాలా డల్లుగా ఇక్కడ వచ్చేసి నేను మా కోడలతో ఇలా కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేశాను అయితే నేను ఇప్పుడు పైనకి తమ్ముడికి రాఖీ కట్టడం కోసం వెళ్తూ ఉన్నాను ఫ్రెండ్స్ నాకు ఈ ఇద్దరు తమ్ముళ్ళే కాకుండా ఇంకా ఫోర్ మెంబర్స్ తమ్ముళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఈరోజు రాఖీ కట్టాలని అనుకున్నాను కానీ ఈ ఇయర్ మాత్రం వాళ్ళకు రాఖీ కట్టలేకపోయాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధపడ్డాను అనమాట ఎప్పుడైనా ప్రతి ఇయర్ ఇక్కడ కట్టిన తర్వాత అక్కడ కట్టడానికి వెళ్ళేదాన్ని కానీ అక్కడ కరోనా వచ్చిందని చెప్పడం వల్ల మా అమ్మ వాళ్ళే రావద్దని చెప్పారు చాలా అంటే చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ అలా బాధపడ్డాను పడ్డ తర్వాత నాన్న ఏం చెప్పాడంటే ఇక్కడ ఇద్దరు తమ్ముళ్ళకైతే కట్టి ఇంటికి వెళ్ళిపోమ్మ ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు ఈ కరోనా వల్ల చాలా టెన్షన్ వచ్చేస్తుంది మీరు పిల్లలన్నా జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట అయితే నాకు ఎందుకో ఈ విషయంలో చాలా చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా కట్టి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదని ఎందుకంటే మా నాన్న నాన్న వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురికి ఇద్దరిద్దరు బాబులు అనమాట వాళ్ళు ఇద్దరిద్దరిలో లాస్టు నేను ఒక్కదాన్ని సిక్స్ మెంబర్స్లో నేను ఒక్కదాన్ని అనమాట అయితే వాళ్ళు కూడా నన్ను పరాయి వాళ్ళలాగా చూడరు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ నా కూతురు అన్న ఫీలింగ్తో చూస్తూ ఉంటారు నేను కూడా అలానే చూస్తూ ఉంటాను అనమాట అయితే వీళ్ళ దగ్గరకు వచ్చి అక్కడికి వెళ్దాం అనేసరికి ఆ న్యూస్ తెలిసేసరికి చాలా చాలా బాధ అనిపించింది వాళ్ళకు కూడా కట్టుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఈ ఇయర్ మాత్రం వాళ్ళ కట్టలేనందుకు చాలా అంటే చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ దాంతోపాటు ఇలా టెన్షన్లో ఇక్కడ ఆరత్ అనేది ముట్టించడం మర్చిపోయాం ఫ్రెండ్స్ అదే ఇక్కడ మా తమ్ముడు మాట్లాడుతూ ఉంటే అలానే రాఖీ అనేది కట్టేశాను అయితే వాళ్ళు నా దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకోలేకపోయారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కరోనా వల్ల చాలా అంటే చాలా టెన్షన్స్ వస్తు అన్నమాట ఎవరికేం జరుగుతుంది అనేది అర్థం కాకుండా వచ్చేసింది అయితే ఇక్కడైతే మేము రాఖీ కట్టేసి మా ఇంటికి అయితే వచ్చేసాము కానీ నాకెందుకో ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలని కూడా అనిపించలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఇయర్ వాళ్ళందరితో రాఖీ కట్టి వీళ్ళకి రాఖీ కట్టి ఈ విషయం అనేది హ్యాపీగా మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను ఎందుకంటే నేను యూట్యూబ్ అనేది కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళని మీ మీతో షేర్ చేసుకోవాలి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి నేను మా తమ్ముళ్ళతో ఎలా ఉంటాను అని చూపించాలని అనుకున్నాను కానీ అది మాత్రం కుదరలేదు ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు మా ఇంకా ఫోర్ మెంబర్స్ తమ్ముళ్ళని మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళయితే వీళ్ళే అనమాట వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ పైన పెద్ద తమ్ముడు ఉంటారు కింద చిన్న తమ్ముడు ఉంటారు అనమాట వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటారు పెద్ద తమ్మునికి వచ్చేసి ఒక బాబు ఒక పాప చిన్న తమ్మునికి వచ్చేసి ఒక పాప అనమాట ఇక్కడ స్వీట్ పెడుతూ ఉంటే మామార్దలను అవుతూ ఉంది ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మా చిన్న తమ్ముడికి రాఖీ కడుతూ ఉన్నాను ఇంతలో మా పిన్ని కాల్ చేసింది అనమాట అదే అక్క వచ్చిందని మా తమ్ముడు చెప్పాడు అయితే మా పిన్ని కూడా నాతో కొద్దిసేపు ఫోన్లో మాట్లాడింది ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఈ ఉల్లిగడ్డ అనేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కెట్కు తీసుకెళ్ళాలి తనకి వీలు కాక మార్కెట్కి తీసుకెళ్ళలేదు ఇంట్లోనే పెట్టేశారు అనమాట తనకి వీలు కాలేదు అయితే ఈరోజు కూడా వాళ్ళు కూడా రాఖీ కట్టడానికి వెళ్తారు కదా ఫ్రెండ్స్ అయితే తీసుకెళ్ళడం అవ్వదు తనకు వీలు ఉన్నప్పుడు తీసుకెళ్తాడో ఏమో తెలియదు సరే అయితే ఆ విషయం వదిలేయండి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ రాఖీ కడుతూ ఉన్నాను కదా మా తమ్ముని కూతురు కోసం నేను ఇలా లైట్ వచ్చే రాఖీ అనేది తీసుకొచ్చాను అనమాట చిన్నపిల్లలు అలాంటి రాఖీలు చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఫ్రెండ్స్ అందుకోసం అవి తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ముందే లైట్లో వస్తున్నాయని చెప్పేసి తీసేసుకొని పెట్టేసుకున్నారనమాట ఎలా అయితే ముందులే వాళ్ళు హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను కూడా వదిలేసాను అవి కూడా వాళ్ళ కోసం తీసుకొచ్చాం కదా అందుకోసం వదిలేసాము ఇక్కడ ఇదంతా చేసిన తర్వాత వీళ్ళకి రాఖీ కట్టడం ఇదంతా అయిపోయిన తర్వాత నాన్న వాళ్ళు ఊరు నుంచి వచ్చేసారనమాట వాళ్ళు వచ్చేసరికి ఇక్కడే ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఏం జరిగిందో తెలుసుకోవడం కోసమే మేము నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అయితే నాన్న వచ్చిన తర్వాత మేము లంచ్ చేసేటప్పుడు షూట్ చేశాను కానీ ఆ వీడియో అనేది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ మా తమ్ముడు స్వీట్ తింటూ ఉన్నారు ఇదంతా అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు మా కోడళ్ళతో ఇలా కూర్చున్నాను అనమాట ఇక్కడ కొద్దిసేపు కూర్చున్న తర్వాత మా అమ్మ మా తమ్ముడు కొడుకుకి వీళ్ళతో రాఖీ అనేది కట్టించింది అది కూడా షూట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ సరే అయితే బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి